హలో అండి. క్యాప్సికమ్ కర్రీ కావాల్సినవి ఆనియన్ 3 క్యాప్సికమ్లు. క్యాప్సికమ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా ఒక హాఫ్ కప్ పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిన పల్లీలను ఒక బౌల్లో తీసుకుంచుకోవాలి. 2 మిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం వేయించి వీటిని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి తిప్పాలి. అవి మెత్తగా నలిగిన తర్వాత వేసనగపప్పు వేసి కొంచెం బరకగా పప్పులు పప్పులుగా ఉండేటట్టు తిప్పుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి దానిలో 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో వేయించాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ముక్కలు మగ్గినాయా లేదా చూసుకొని వాటిలో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని చల్లుకోవాలి. దీనిలో మనం మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకొని చాలకుంటే కొద్దిగా కారం ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గించాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎంతో రుచికరంగా క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.